సో గైస్ అందరికీ ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగింది, పాస్పోర్ట్లు ఎందుకు సీజ్ అయ్యాయని. ఒకవేళ మీరు కానీ అది మిస్ అయి ఉంటే తప్పకుండా నా ప్లేలిస్ట్లోనో లేకపోతే నిన్నటి వీడియో చూడండి, అప్పుడు దీని సారాంశం అర్థమవుతుంది. ఇవాళ పాస్పోర్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఏం జరిగింది, పాస్పోర్ట్ ఇచ్చేసారా లేదా, ఏమైంది, ఎన్ని ప్లేసులు తిరగాల్సి వచ్చింది, నేను బెటర్ పొజిషన్లో ఉన్నానా వర్స్ పొజిషన్లో ఉన్నానా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెబనీస్ కస్టమ్స్ చూసారు కదా, అరైవింగ్ ప్యాసింజర్స్ చూసారా, లెబనాన్. సో పాస్పోర్టు ఉంచేశారు, ఈ స్టోరీ చెప్తాను. 4 గంటలు ఆపేశారు ఇంటర్పోల్, 4 గంటలు ఆపేసి కాగితాలు ఇచ్చారు. ఇవాళ కూడా అవ్వకపోతే నేను వెంటనే అమెరికన్ ఎంబసీని కన్సల్ట్ చేసి అమెరికన్ ఎంబసీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను. అమెరికన్ ఎంబసీకి రిపోర్ట్ చేస్తే మనకి నిమిషాల్లో పని అయిపోతుంది. సో చూద్దాం, లేకపోతే అమెరికన్ ఎంబసీ చాలా 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 సెక్యూర్ జోన్లో ఉంది. అసలు ఈ ట్యాక్సీలు అలో చేయరు, ఎవరిని రానివ్వరు. కాకపోతే నేను యూఎస్ సిటిజన్ కాబట్టి నాకు యాక్సెస్ అయితే ఉంటుంది, ఎమర్జెన్సీ యాక్సెస్. ఓకే గాయ్స్, ఇప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నా. హోప్ఫుల్లీ ఐ గెట్ మై పాస్పోర్ట్ బ్యాక్. లెట్ మీ టెస్ట్ మై లక్. So we have Mr. Ahmed, he's taking me to the immigration department. Yes. All right, and you think I'll get my passport? I hope. You hope? Hopefully. Yeah. All right, let's go. ఇప్పుడు మనం ఇమిగ్రేషన్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళు మనకి సీజ్ చేసి 2 రోజులైంది. 2 రోజుల్లోని మధ్యలో లెబనాన్లో హాలిడేస్ 2 రోజులు వచ్చాయి కాబట్టి ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. ఆల్రెడీ ఇది 3వ రోజు. ఎందుకంటే ఇది బెయిరూట్లో కార్నిష్ కూడా టెలవీవ్లో కార్నిష్ లానే చాలా 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 అందంగా ఉంటుంది. రెండు బద్ధ శత్రువులు, ఇజ్రాయెల్ అని పేరుతే కూడా ఇక్కడ బగ్గుమంటారు ఆఫీస్లే కాదు ప్రజలు కూడా. సో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాస్పోర్ట్ మెయిన్గా సీజ్ చేయడానికి కారణం ఏంటి, అన్నీ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి మన పాస్పోర్ట్ అప్డేట్ అయిపోయాక. చూద్దాం, పాస్పోర్ట్ ఇవాళ ఇచ్చేస్తే మంచిది, లేకపోతే అట్లీస్ట్ మనకి ఏ రోజు ఇస్తారో డేట్ ఇస్తే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎంబసీ దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ మరి నేను రికార్డ్ చేయలేను. సో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర లేదు అన్నారు. సో ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్కి ఫ్రెండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆఫీషియల్, సో ఆయన ద్వారా ట్రై చేస్తాను అన్నమాట. ఏందిరా బాబు ఇది, ఇంకో 3 రోజులు అంటున్నాడు, పాస్పోర్ట్ అయ్యి 2 రోజులు అయిపోయింది ఆల్రెడీ. చూడండి ఏంట్రా బాబు, ఇంటర్పోల్ అలర్ట్ వెళ్ళడం ఏంటి, వీళ్ళు సీజ్ చేయడం ఏంటి, ఏదో సినిమా స్పై థ్రిల్లర్ కథలాగా ఉంది. అమెరికాలో పాస్పోర్ట్ నెంబర్ పోయిన పాస్పోర్ట్ నెంబర్ ఇస్తే మొత్తం ప్రపంచం అంతా అలర్ట్ ఇచ్చేశారు. ఎక్కడైనా ఎవడైనా ఈ పాస్పోర్ట్ నెంబర్తో కనిపిస్తే అరెస్ట్ చేయమని. చూడండి ఎంత ఎంత సీక్వెన్స్డ్, ఎంత పవర్ఫుల్ అమెరికన్ పాస్పోర్ట్, మీకు అర్థమైందా? ఓకే గైస్, సో టైం ఎలా ఉందంటే ఎంబసీకి వెళ్ళాం, ఎంబసీ కాదు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు చాలా 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 బాగున్నారు. కాకపోతే అక్కడ ఒక్కసారి అక్కడికి వెళ్ళేసరికి చాలామంది సంఖ్యల్లో ఉన్నారు. అక్కడ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లోనే జైల్స్ లాగా ఉన్నాయి, అందరూ అక్కడ విత్హోల్డ్ చేశారు. సో నేను చెప్పాను కదా గుడ్లో మెల్ల, నా అదృష్టం ఏంటంటే నన్ను అయితే ఊర్లోకి వదిలేశారు, నేనేమో మామూలుగా ఉన్నా, అంతా మామూలు ఉంది కానీ పాస్పోర్ట్ లేదు. సో ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిర్పోర్ట్లోని ప్యాక్ చేసి పోస్ట్లో పంపించారు, మాకు ఇంకా రాలేదు అని. ఓకే, సో ఒక్కసారి వాళ్ళకి పాస్పోర్ట్ అంటూ వచ్చాక అప్పుడు వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోగలరు. అందుకే మీరు చూసినట్టు వెంటనే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే అక్కడ ఒక అరగంట పట్టింది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ పోస్ట్లో పంపించేసాం. చూడండి దాన్ని ఏమంటారు, త్రిశంకు స్వర్గం, ఏదో త్రిశంకు స్వర్గం అనుకుంటా, అటు కాదు ఇటు కాదు. సో ఇప్పుడు ఏమైంది, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే మాకు ఇంకా పాస్పోర్ట్ రాలేదంట. ఎయిర్పోర్ట్లో ఏమో మేము ఆల్రెడీ పంపించేసాము, 2 రోజులు అయింది, అది మెయిల్లో ఉంది అని. సో ఇప్పుడు నేను చెప్పాను, సరే నేను అమెరికన్ ఎంబసీకి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేసి ఏమైనా ఉపయోగం ఉంటుందా, వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు ఏమన్నారంటే అమెరికన్ ఎంబసీకి కాంటాక్ట్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మీడియట్గా మీ కేసు మీద ఫుల్ అటెన్షన్ ఉంటుంది, కానీ పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయగలం, మేము కూడా అమెరికన్ ఎంబసీకి టైం ఇవ్వగలం అని. సో ఇందుకేనా మంచిది, అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మేము అమెరికన్ ఎంబసీకి వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నాం. అమెరికన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారో అడ్వైస్, ఎందుకంటే పొరపాటున
వాళ్ళు పాస్పోర్ట్లు సీజ్ చేసి మేము ఇవ్వము అని డెసిషన్ తీసుకుంటే అప్పుడు నాకు ప్రాబ్లం కదా. అందుకే ముందే అమెరికన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయడానికి ఇప్పుడు అమెరికన్ ఎంబసీకి అయితే వెళ్తాం. అది అమెరికన్ ఎంబసీకి వెళ్ళాలి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికి నాకైతే అర్థమైంది ఏంటంటే సంక్రాకపోయాను నేను ప్రస్తుతానికి కొన్ని రోజులకి. అమెరికన్ ఎంబసీలోకి వెళ్తే వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఎంత లక్కీ అంటే చాలామంది అమెరికాలో ఉన్నోళ్ళు మనం రియలైజ్ అవ్వం నిజంగా అమెరికన్ పాస్పోర్టు అక్కడ ఫెసిలిటీస్ అక్కడ కంఫర్ట్స్ అని. ఇవాళ నేను అమెరికన్ ఎంబసీకి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది దాని ఇంపార్టెన్స్. అమెరికన్ ఎంబసీ చాలా సెక్యూర్ జోన్లో ఉంది. ఇప్పుడు బెయిరూట్లో అతిపెద్ద అమెరికన్ ఎంబసీ వరల్డ్లోనే కడుతున్నారు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళిన ఎంబసీ చాలా సెక్యూర్ నైబర్హుడ్లో ఉంది. డ్రైవర్ని కూడా అలౌ చేయలేదు, డ్రైవర్ని కార్ దూరంగా పార్క్ చేసేయమన్నారు నన్నొక్కడిని, ఎందుకంటే నా ఐడి ప్రూఫ్ ఉంది కదా. చాలామందికి ఈ డౌట్ వచ్చింది, ఒక 10 కామెంట్లు వచ్చాయి, నీకు పాస్పోర్ట్ లేకపోతే హోటల్లో ఎలా చెక్ చేసావు అని. మీకు చూపించాను కదా ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, ఆ డాక్యుమెంటు 1 వీక్కి టెంపరీ పర్మిట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరియా నుంచి ఎవరైనా రెఫ్యూజీస్ వచ్చినా ఏం వచ్చినా అలా యాక్సెప్టబుల్ అయితే అలా పర్మిట్ ఇస్తారు. సో ఆ టెంపరీ పర్మిట్ 1 వీక్ నేను లీగల్గా బెయిరూట్లో ఉండొచ్చు, పోలీసులు ఆపినా మిలిటరీ ఆపినా ఏం జరిగినా అది చూపించడానికి. సో ఆ 1 వీక్ పర్మిట్తోనే మనం హోటల్లో చెక్ ఇన్ చేయొచ్చు, లీగల్గా అన్నీ చేయొచ్చు. అర్థమైంది? సో ఆ డౌట్ చాలామందికి వచ్చింది ఎలా చెక్ ఇన్ చేసావు అని. తర్వాత ఇంటర్పోల్ అలర్ట్ గురించి చాలామందికి డౌట్ వచ్చింది, అది నిజంగా ఇంటర్పోల్ అలర్టే. ఎందుకంటే పాస్పోర్ట్ నెంబర్ మనం లాస్ట్ అని చెప్పాం కదా, అది ఎవరికైనా దొరికి వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు ట్రావెల్ చేయకుండా అవి అలర్ట్ పంపిస్తారు. అమెరికన్ పాస్పోర్ట్ అలర్ట్ కాబట్టి అది చాలా కంట్రీస్ సీరియస్గా తీసుకొని ఆ డాక్యుమెంట్ అయితే కంప్యూటర్ సిస్టమ్లో ఉంటుంది. ఇప్పుడంతా సెంట్రలైజ్ కాబట్టి ఈజీ అయిపోయింది. సో అమెరికన్ ఎంబసీలోకి ఆయన్ని అలౌ చేయలేదు, నన్నైతే అలౌ చేశారు. అప్పుడు చూశాను బార్లు అపాయింట్మెంట్లు తీసుకొని క్యూలో ఉన్నోళ్ళు. నేనేమో డైరెక్ట్గా చూపించగానే ఒక 10 మినిట్స్ నాకు పక్కన పెట్టి మొత్తం కాల్ చేసి లోపలికి అలౌ చేశారు. ఆ లోపలికి వెళ్ళడానికి 6 సెక్యూరిటీ జోన్స్ అన్నమాట, 1, 2, 3, 4, 5 లోపల వెళ్తే ఒక పెద్ద గార్డెన్ లాగా ఉంది. ఇవేవి నేను రికార్డ్ చేయలేను కాబట్టి అప్పుడు అసలు అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాలే. ఆ ఆఫీసర్ కూడా నేను చెప్పాను అసలు ఎంత స్పెషల్ ఫీలింగ్లా అనిపించింది అని. సో మొత్తానికి అమెరికన్ ఎంబసీకి వాళ్ళు కాల్ చేస్తే అమెరికన్ ఎంబసీ చెప్పింది ఏంటంటే ఇలాగ ఒకటి ఇంటర్పోల్ అలర్ట్ వల్ల వాళ్ళు సీజ్ చేశారు. నేను చెప్పాను 4 to 5 గంటలు నన్ను క్వశ్చన్ చేశారు, అంతా వ్యాలిడేట్ అయిపోయింది, ఫోటోలు తీశారు, సిగ్నేచర్స్ వెరిఫై చేశారు, ప్రతి పేజ్ రివ్యూ చేశారు, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే డోంట్ వరీ అని చెప్పారు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. కానీ నాకు ఇవ్వలేదు నేను చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే యూజువల్గా ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వస్తారండి. ఇజ్రాయెల్ దేశం వెళ్తే వాళ్ళు మొసాద్ స్పై అని లెబనాన్లో చాలా 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 నమ్మకం. లెబనాన్లోని లిటరల్గా ప్రతి ఇంట్లోని ఇజ్రాయెల్, మళ్ళీ ఇజ్రాయెల్ గురించి అగేన్స్ట్గా నేను చెప్పట్లేదు, ఇజ్రాయెల్ వలన లెబనాన్లో ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఒక్క మనిషిని సఫర్ అయ్యారు కాబట్టి లెబనాన్కి ప్రతి ఇంట్లో వాళ్ళకి లెబనాన్కి ఇజ్రాయెల్కి పడమాట. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ 2 పాస్పోర్టు తీసుకొని నేను ఇజ్రాయెల్ వెళ్ళి మొసాదుకి పనిచేస్తున్నానేమో అని డౌట్కి వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తారు. జోర్డన్ నుంచి ఎగ్జిట్ స్టాంపులు ఉన్నాయా లేదా, లేకపోతే ఈజిప్ట్ నుంచి ఎగ్జిట్ స్టాంప్ ఉందా లేదా, గాజా నుంచి ఎగ్జిట్ స్టాంప్ ఉందా లేదా, ఇవన్నీ వెరిఫై చేస్తారు. ఎవరైనా లెబనాన్ వాళ్ళు ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్ళినట్టు వాళ్ళకి ప్రూఫ్ దొరికితే వెంటనే మిలిటరీ కోర్టు, 6 నెలలు జైలు, తర్వాత క్వశ్చనింగ్. మిడిల్ ఈస్ట్ కానీ వేరే ఏ దేశాల వాళ్ళైనా ఇజ్రాయెల్ వెళ్ళినట్టు వాళ్ళకి ప్రూఫ్ దొరికితే వెంటనే ఆన్ ద స్పాట్ డిపోర్ట్, అంటే లెబనాన్ నుంచి తగిలేస్తారు బయటికి. కానీ నాకు యుఎస్ ఎంబసీలు చెప్పేవాడంటే ఒకవేళ మనం ఇజ్రాయెల్ వెళ్ళినట్టు ప్రూవ్ అయినా కూడా అమెరికన్ పాస్పోర్ట్కి అయితే వాళ్ళు ఏమీ చేయరు, పాస్పోర్ట్ ఇచ్చేస్తారు, కాబట్టి నువ్వేమీ గాబరా పడకు అని. నేను చెప్పాను ఎంబసీకి వెళ్తే ఎయిర్పోర్ట్లోంచి ఇంకా రాలేదన్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎంబసీకి మేము ఆల్రెడీ పంపించేసామన్నారు, ఈ సిచ్యువేషన్లో ఏం చేయగలమని. వాళ్ళు ఏం చెప్పారంటే యుఎస్ ఎంబసీ నుంచి జనరల్ సెక్యూరిటీ అంటారు ఇమిగ్రేషన్లో, వాళ్ళకి ఒక క్వెరీ పంపిస్తారంట. క్వెరీ పంపిస్తే 24 అవర్స్లో ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది, నువ్వు ఏవి గావర పడకు, వర్స్ట్ కేస్ ఒకళ్ళు పాస్పోర్ట్ లేకపోతే మళ్ళీ యుఎస్ ఎంబసీకి రా, మేము గ్యారంటీ, మేము పాస్పోర్ట్లు తెప్పిస్తామండి. సో నాకైతే ఒక చింత తీరిపోయింది, అంటే ఎలాగా అన్న భయం మీమాంస ఉంది కదా మనసులో, ఆ భయం అయితే తీరిపోయింది. అంటే పాస్పోర్ట్లు సీజ్ చేసేసి నేను ఇంకా ఎక్కడో సిటిజన్షిప్ లేకుండా ఎక్కడో స్ట్రక్ అయిపోతాను అన్న భయం అయితే పోయింది. కాకపోతే ఇప్పుడు కన్సర్న్ ఏంటంటే ఆల్రెడీ 2 రోజులు హాలిడే, 3 రోజులు అయిపోయింది, వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చాక వాళ్ళేమో మొత్తం రివ్యూ చేసి, కానీ యూజువల్గా అలా పాస్పోర్ట్ లేకపోతే జడ్జ్ దగ్గరికి వెళ్తుందంట. సో ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, జడ్జ్ ఉంటాడు, అక్కడికి వెళ్ళి మొత్తం మళ్ళీ నాకు ఇంకో 3-4 గంటలు 5 గంటలు క్వశ్చనింగ్ చేసి వాళ్ళకంతా సెటరేట్ అయ్యి ఓకే అనిపిస్తే అప్పుడు పాస్పోర్ట్లు ఇచ్చేస్తారు అని చెప్పారు. సో యుఎస్ఎంసీ ఈ విధంగా, అంటే ఇది నేను
ఇది బ్యాడే, కానీ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎన్నో విషయాలు చూడడం అయింది. ఫారిన్ కంట్రీలో అమెరికన్ ఎంబసీ ఎలా ఉంటుంది తెలిసింది, అమెరికన్ ఎంబసీ ఇంపార్టెన్స్ ఆ విశిష్టత తెలిసింది, ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు క్వెరీ పంపిస్తే 24 అవర్స్లో రెస్పాన్స్ వస్తుంది అని. సో నాకు అమెరికన్ ఎంబసీ ఏం చెప్పారంటే, యూజువల్గా మనం వాళ్ళకి ఫోర్స్ చేయలేం కదా, వాళ్ళు అంటారు మెయిల్ రాలేదు, లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు లేదు ఫస్ట్ పోస్ట్ ఇప్పేసి ఇచ్చేయండి అని చెప్పలేరు కదా. అందుకని ఇప్పుడు ఆల్రెడీ 3 డేస్ అయింది కాబట్టి మెంటల్గా ఒక 4-5 రోజులు లెబనాన్లో ఉండడానికి ప్రిపేర్ అయిపో అని ఆయన చెప్పాడు. ఏం చేస్తాం, లెబనాన్లో ఇంకా 4-5 రోజులు ఉండడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. మొన్న 3 రోజులు అయితే అంటే 2 రోజు ఫస్ట్ వచ్చిన రోజు, తర్వాత 2 రాత్రులు ఈజీ ఏమీ చేయలేకపోయాను. అంటే పాస్పోర్ట్ పోదు అని నాకు తెలుసు, కానీ మనసులో ఏంట్రా బాబు ఇలా అయింది అని కొంచెం వరి ఉండింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అమెరికన్ ఎంబసీ కూడా అడిగింది, యూజువల్గా లెబనాన్ ఎవరైనా వస్తే సిరియాకి ఎంట్రీ 2 ఉన్నాయి, జోర్డన్ నుంచి లెబనాన్ నుంచి. సో లెబనాన్ వస్తే వాళ్ళకి అనుమానం ఏంటంటే ఎవరైనా సిరియా వెళ్తున్నారా. సిరియాలోని మీకు తెలుసు కదా చాలా ఘోరమైన పరిస్థితులు మొన్నటి వరకు అయ్యాయి, సివిల్ వార్ అయింది, ఐసిస్ ఇవన్నీను. సో ఈ అన్ని ఇష్యూల వల్ల కూడా వెరిఫై చేస్తారు. సో లెబనాన్ వస్తే సిరియా వెళ్తున్నానేమో అని అనుమానం అని, కానీ అది పెద్ద విషయం కాదు అని. సో ఇప్పుడు దీనివల్ల మెంటల్గా నేను 4 రోజులకి ఉండడానికి ప్రిపేర్ అయిపోవాలి కాబట్టి 1 వీక్ టైం పోయింది. నా టికెట్లు 8 టికెట్లు పోయాయి. ఎలా అంటే లెబనాన్ నుంచి నెక్స్ట్ డెస్టినేషను అవన్నీ లాస్ట్ మినిట్ టికెట్లు కాబట్టి నేను 2 రోజులు బ్యాక్ అంటే లెబనాన్ వచ్చే ముందరే షార్జాలోని మొత్తం టికెట్లు సీక్వెన్స్ చేసుకొని ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాను. తర్వాత ఒక దేశం, నేను ఆ పేరు చెప్పను, ఆ దేశంలోని కూడా ఫైనలైజ్ అయిపోయింది సీక్రెట్. ఆ దేశంలోకి 5-6 రోజులు ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది, అది కూడా ఇప్పుడు పోయింది. ఎందుకంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక టైం లైన్ ఇస్తారు, ఆ డేట్కి ఎంట్రీ అవ్వాలి, ఈ డేట్కి ఎగ్జిట్ అవ్వాలని, ఆ డేట్ పోయింది, దానికి డబ్బుల్ పోయాయి. సో 8 టికెట్లు నేను యూజువల్గా నాన్ రిఫండబుల్ టికెట్లే కొంటాను, ఎందుకంటే రిఫండబుల్ టికెట్లు ఎక్కువ ఉంటాయి, నేను ఎలాగ క్యాన్సిల్ చేయను, యూజువల్గా 99% అన్ని టికెట్లు వెళ్ళిపోతాం కాబట్టి నాన్ రిఫండబుల్. ఆ 8 టికెట్లు పోయాయి, మళ్ళీ 8 టికెట్లు రీబుక్ చేయాలి. ఆ 8 టికెట్లు ఖర్చు ఎంత అది ఇంకో వీడియోలో చెప్తాను తప్పకుండా. సో ప్రస్తుతానికైతే నాకు అమెరికన్ ఎంబసీ వరి అవుతున్నారు, 2 మిలిటరీ అంటే జడ్జ్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్రెషన్ చేయాలి, వాళ్ళ పాస్పోర్ట్ వచ్చాక లాజిస్టికల్గా అన్నీ చూసి వర్స్ట్ కేస్ సినారియో డోంట్ వరీ చేయరు అని. సో ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న తప్పు అయినా దానికి రామిఫికేషన్స్ చాలా పెద్దవి ఉంటాయి అని మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. నా ఎక్స్పీరియన్స్తోనే నేను నేర్చుకున్నది. డబ్బులు 1-7 రోజులు జీవితంలో పోయింది, కానీ లెబనాన్ ఒక అద్భుతమైన దేశం కాబట్టి ఎక్కడో రిమోట్ ఆఫ్రికన్ దేశంలో ఉంటే హోటల్లో కూర్చొని ఎక్కడో అనుకొని బాధపడాలి, కానీ లెబనాన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ నేను లెబనాన్లో మళ్ళీ ట్రావెల్ చేసే అవకాశం వచ్చింది, అది చేస్తాను నెక్స్ట్ 3-4 రోజులు. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా జరిగిన వాళ్ళందరికీ కెమెరాలు సీజ్ చేసేసారు, ఫోన్లు సీజ్ చేసేసారు, పాస్పోర్ట్లు సీజ్ చేసేసారు. నాకైతే ఓన్లీ పాస్పోర్ట్ తీసినారు, నా ఫోన్ నా దగ్గర ఉంది, నా కెమెరాలు నా దగ్గర ఉన్నాయి, నేను ఫ్రీగా తిరగొచ్చు. వాళ్ళని అక్కడే విత్హోల్డ్ చేశారు 3 రోజులు, ఏదో తెలియని దాకా. వాళ్ళు కావాలనుకుంటే, నిజంగా లెబనాన్ వాళ్ళు కావాలనుకుంటే నన్ను కూడా ఎయిర్పోర్ట్లోని చేసేసి ఇది ప్రూవ్ అయిన దాకా నువ్వు అక్కడే ఉండు అని కూడా అనొచ్చు. సో లెబనాన్ అథారిటీస్ నాతో చాలా 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 బాగా ట్రీట్ చేశారు, ఎక్కడ పరుషంగా మాట్లాడలేదు, ఎక్కడ మిస్ట్రీట్ చేయలేదు, ఇల్ట్రీట్ చేయలేదు, అంతా బాగుంది. ఒక క్వశ్చనింగ్ మాత్రం స్ట్రిక్ట్గా, అంటే ఏంటి ఇదేంటి ఇదేం జరిగింది ఏం జరిగింది మొత్తం సీక్వెన్స్ అంతా అడిగారు, అలా క్వశ్చనింగ్ అయింది. సో నేనేమో కొంచెం సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి చూసి అప్పుడు అనిపించింది, బాబు నేను ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాను, మన పని బాగానే ఉంది కదా అని. సో మొత్తానికి ఈ అప్డేట్ ఏంటంటే, పాస్పోర్ట్ పని చేతికి ఇంకా రాలేదు, మెంటల్గా ఇంకా 4-5 రోజులు రావడానికి ప్రిపేర్ అయిపోమన్నారు. 8 టికెట్లు సంకనాగిపోయాయి, 8 టికెట్లకి ఫైనాన్సెస్ చాలా డబ్బులు, అవన్నీ మళ్ళీ రీబుక్ చేయాలి. కానీ నేను రీబుక్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పాస్పోర్ట్ తీసుకున్నాక మొత్తం మళ్ళీ ప్లాన్ చేద్దామని. ఎందుకంటే మళ్ళీ జడ్జి దగ్గరికి వెళ్ళాక జడ్జి లేదు, నాకు ఇంకా 5 రోజులు కావాలి రీసెర్చ్ చేయడానికి, నేను పొలైట్గా అడిగితే మనం ఏం చేయలేము కదా. సో మొత్తానికి తప్పు నాదే, లెబనాన్ వాళ్ళని అనడానికి ఏమీ లేదు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఒక పెద్ద మిస్టేక్, ఒక చిన్న మిస్టేక్ దాని రామిఫికేషన్స్, దాని రిజల్ట్ ఇంత పెద్దగా ఉంటాయి. సో ఇది గైస్ వీడియో. నాకు నిన్నటి వీడియోకి చాలామంది చాలా కన్సర్న్ చూపించారు, నేను అనుకున్న ఏవో చాలా నెగిటివ్ కామెంట్లు వస్తాయి, ఎవడెవడో ఏదో హేటర్స్ ఎక్కువ ఉన్నారు కదా మనకి, వాళ్ళందరూ మీద పడిపోతారని, కాకపోతే అందరూ చాలా 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 కన్సర్న్ చూపించారు, చాలా 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 థ్యాంక్స్.
ఇంత కన్సర్న్ నాకు చూపించినందుకు, ఏదో నా పాస్పోర్ట్ పోతే మీది పోయినంత ఫీల్ అయ్యి మీరు ఇంత కన్సర్న్ చూపించినందుకు అందరికీ శతకోటి ధన్యవాదాలు. సో ప్రస్తుతానికి మెంటల్గా కొంచెం బెటర్గా ఉంది. అంటే 2 రోజులు చాలా లోగా ఉన్నా, అసలు ఎనర్జీ లేదు, చాలా ఎందుకు ఎలా అయింది అన్నట్టు ఒకదాని మీద ఒకటి ఎలా అలా అలా అవుతుంది, టైమింగ్ ఎలా ఉంది అని చాలా ఫీల్ అయ్యాను. బాధ అయితే పడ్డాం కానీ ఎప్పుడైతే మెంటల్గా ఓకే 4 రోజులు, ఎప్పుడైనా సస్పెన్స్ ఉంటే మనకు తెలియదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని. ఎప్పుడైతే సస్పెన్స్ లేదో మనకి ఓకే ఇది ఇది మన ఫ్యూచర్ అని తెలిసినప్పుడు మనకు అంత వరి ఉండదు. సో ఇంకా 4 రోజులు మెంటల్గా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి అట్లీస్ట్ ఇవాళ నుంచి బెయిరూట్లో తిరగడానికి అటు ఇటు వెళ్ళడానికి అన్నీ ట్రై చేశాను. సో ఇంకా సాడ్ సిచ్యువేషనే, కాకపోతే మన చేతుల్లో లేనప్పుడు, రిజల్ట్ మన చేతిలో లేనప్పుడు, మనం ఏమీ చేయలేనప్పుడు దాని గురించి వరి అవడం అనవసరం అని చాలాసార్లు తెలుసుకున్నా. సో ఇది గైస్ అప్డేట్. సో పాస్పోర్ట్ ఇంకా 4-5 రోజులలో వస్తుంది అది. సో ఇంకా నా వీడియోస్ చూసినట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్డేట్ మీరు చూసుంటారు, 191 కంట్రీలు దాన్ని ఇప్పుడు, అవి ఏంటి అన్నీ అన్నీ డీటెయిల్గా వ్లాగ్ చేస్తాను కొంచెం నా మెంటల్ స్టేటస్ బెటర్ అయినప్పుడు. ఓకేనా? సో అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో డీటెయిల్గా ట్రై చేస్తాను. అంటే ఎంత ఫైనాన్షియల్ లాస్, ఏం జరిగింది మొత్తం సమప్ చేయడానికి. ఒకవేళ అసలు ఏం జరిగింది అన్నది మీరు చూడకపోయింటే ఐ కార్డ్స్లో నిన్నటి వీడియో డెఫినెట్గా చూడండి. ఓకేనా? సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.